హాయ్, నేను మిమ్మల్ని. మరి ఇంతకుముందు మనం టాపిక్లో వ్యాకరణం అంటే ఏంటి, వ్యాకరణం ఎన్ని రకాలు అంటే వర్ణం శబ్ద వాక్యం చెప్పి వ్యాకరణం యొక్క టైప్స్ని నేర్చుకోవడం అనేది జరిగింది. మరి ఈ వ్యాకరణంలో వర్ణమాల, వర్ణ అంటే ఏంటి, వర్ణమాల అని దేన్ని అంటాము అంటే, ఫస్ట్ డెఫినేషన్గా చూసుకున్నట్లయితే వర్ణోక సముదాయం, వర్ణాల యొక్క సముదాయాన్ని మరి మనము ఏమని చెప్తాము అంటే వర్ణమాల అని చెప్పడం అనేది జరుగుతుంది. వర్ణాల యొక్క సముదాయాన్ని వర్ణమాల అని చెప్తాము. ఈ వర్ణమాల ఎన్ని రకాలు అంటే రెండు రకాలు, ఒకటి స్వర్, రెండు వ్యంజన్. స్వర్ అంటే ఏ వర్ణాలైతే స్వతంత్రంగా స్వతంత్ర రూపంతో స్వతంత్రంగా పలుకబడే వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వర్ అని అంటాము. ఈ వ్యంజన్ టాపిక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వర్ణమాల, వర్ణాల యొక్క సముదాయాన్ని వర్ణమాల అంటాము. ఈ వర్ణమాల అనేది రెండు రకాలు, ఒకటి స్వర్, రెండు వ్యంజన్. మరి ఏ వర్ణాలైతే స్వతంత్రంగా పలకబడతాయో వాటిని స్వతంత్రంగా పలకబడే వర్ణాలని స్వర్ అని అంటాము. మరి మన దగ్గర ఉన్న స్వర్ అంటే ఏంటి అంటే అ అ ఇ ఈ ఉ ఊ రి ఏ ఐ ఓ ఔ అం అహ, వీటిని వర్ణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ వర్ణాలు అన్నీ కూడా, ఈ వర్ణాలు అన్నీ కూడా స్వతంత్రంగా పలకబడతాయి. ఆ ఈ అంటే ఒకటి ఎలా పలకబడుతుంది, ఒకసారే పలకబడుతుంది. రెండోది ఎలా పలకబడుతుంది, రెండు సార్లు. అంటే ఆ చెప్పినప్పుడు ఒకసారి పలికినట్లయితే మరి ఆ అనేటప్పుడు రెండు సార్లు పలు, మరి ఆ అన్నప్పుడు మరి మూడు సార్లు పలకబడినట్టు కూడా ఉంది కదా. అలాగే ఓ ఓం. సో ఈ రకంగా మనకి ఎక్కువగా సంస్కృత భాషల్లో, అలాగే భగవద్గీతల్లో, ఇక్కడ మరి కొన్ని చోట్ల ఈ సింబల్స్ని మనము చూస్తాము. ఈ అనేది లేకపోతే ఎస్ మార్క్ సింబల్స్ని మనం చూస్తూ ఉంటాము. అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటి, అది మూడు రెట్లు, హస్వస్వర్, దీర్ఘస్వర్, లుప్త స్వర్. హస్వస్వర్, దీర్ఘస్వర్, హస్వస్వర్ అంటే ఇక్కడ స్వర్ అనేది స్వతంత్ర రూపంగా ప్రయోగించబడేది. ఈ స్వర్ అనేది మూడు రకాలు, ఒకటి హస్వస్వర్, రెండు దీర్ఘస్వర్, మూడు లుప్త స్వర్. మరి హస్వస్వర్ అంటే ఏంటి, ఏదైనా వర్ణాన్ని ఒకసారి ప్రొనౌన్స్ చేసి వదిలేయడం. ఆ అలాగే ఈ అలాగే ఉ అలాగే రి. మరి దీర్ఘస్వర్ అంటే ఏదైనా ఒక వర్ణాన్ని డబల్ అంటే హస్వ కంటే రెండు డబల్ హస్వ కంటే డబల్ ప్రొనౌన్సియేషన్ ఇస్తే ఆ ఈ ఉ రి. సో ఈ రకంగా మనము డబల్ హస్వ కంటే డబల్ ప్రొనౌన్సియేషన్ ఇస్తే దాన్ని దీర్ఘస్వర్ అంటాము. మరి లుప్తస్వర్ అంటే ఏంటి అంటే హస్వ కంటే త్రిగుణ మూడు రెట్లు ఎక్కువగా చదవాలి, అందుకే త్రీ మార్క్ పెడతాము లేదా ఎస్ మార్క్ పెడతాము. ఆ ఆ ఈ ఈ రకంగా మనము మూడు రెట్లు హస్వ కంటే మూడు రెట్లు చదివే మరి ఏ వర్ణాలు అయితే ఉంటాయో వాటిని లుప్త స్వరాలు అంటాము. మరి ఈ దీర్ఘ స్వరాల్లోనే ఏ ఐ ఓ ఔలు కూడా దీర్ఘ స్వరాలుగానే చెప్తాము. ఈ దీర్ఘ స్వరాలు
అని అంటే హస్వస్వర దీర్ఘస్వర లుప్తస్వర ఇంతవరకు చూస్తే ఈ ఏఐఓలు కూడా దీర్ఘస్వరాల్లోనే వస్తాయి కాకపోతే సన్నిత్ స్వర్ అంటే రెండు స్వరాల యొక్క కలయికతో ఏర్పడిన ఏర్పడిన స్వరాలు ఏవి అంటే ఇవి రెండు స్వరాలు సన్నిత్ రెండు స్వరాలు ఉంటాయి ఏ అనేది సన్నిత్ స్వర్ ఐ అనేది సన్నిత్ స్వర్ ఓ అనేది సన్నిత్ స్వర్ ఔ అనేది సన్నిత్ స్వర్ ఏ అంటే ఏ రెండు స్వరాల యొక్క కలయిక ఆ ప్లస్ ఈ కలిస్తేనే ఏ అనేది ఏర్పడింది ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ అనేది ఏర్పడుతుంది సో ఏ అంటే ఆ ప్లస్ ఈ అని ఐ అంటే ఆ ప్లస్ ఏ అని అలాగే ఓ అంటే ఆ ప్లస్ ఊ అని ఔ అంటే ఆ ప్లస్ ఓ అని సో ఈ రకంగా ఏ ఐ ఓ ఔలు చూసినట్లయితే సంయుక్త స్వరాలు అంటారు మరి అమ్మ అంటే అనుస్వార్ అని అమ్మ అంటే ఏంటండి అనుస్వార్ అలాగే మరి అహా అంటే ఏంటి అంటే విసర్గ అని చెప్పుకోవాలి విసర్గ సో ఈ రకంగా మరి ఇక్కడ మనము స్వర్ అనే టాపిక్ పైన చూసినట్లయితే స్వర్ అనేది మరి హస్వస్వర్ అంటే ఏంటి దీర్ఘస్వర్ అంటే ఏంటి యుక్త స్వర్ అంటే ఏంటి ఏ ఐ ఓ ఔలు సంయుక్త స్వరాలని ఎందుకు అంటున్నాము ఏ అంటే ఆ ప్లస్ ఈ అనే దాంతో ఏర్పడ్డ వర్ణం ఏంటి అంటే ఏ అని ఆ ప్లస్ ఏ తోటి ఏర్పడ్డ వర్ణము ఐ అని ఆ ప్లస్ ఊ తోటి ఏర్పడ్డ వర్ణం ఓ అని ఆ ప్లస్ ఓ తోటి ఏర్పడ్డ వర్ణము ఔ అని చెప్తాము సో ఈ రకంగా సంయుక్త స్వరాల గురించి లుప్త స్వరాల గురించి మనం ఇక్కడ అలాగే అనుస్వర్ అంటే అమ్మని విసర్గ అంటే రెండు చుక్కలని చెప్పి మనం ఆహా అని చెప్తున్నాము సో నెక్స్ట్ టాపిక్లో మరి ఈ స్వరాలు ఏ ఏ స్థానాల నుంచి వెలువడతాయో మనం మాట్లాడుకుందాము ఓకే థ్యాంక్ యూ టు అన్నమాట.